భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుణ్ణి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. వినాయక నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానంగా వినాయక సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని ఇతర చెరువులతో పాటు బేబీ పాండ్స్, పూల్ పాండ్స్ ను సిద్ధం చేసింది. నిమజ్జనానికి భారీ క్రెయిన్స్, వ్యర్థాలు ఎప్పటికప్పుడు తొలగించడానికి సిబ్బంది, వాహనాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. 9 రోజులు ఘనంగా పూజలు అందుకుని నేడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. నగర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న బేబీ పాండ్ వద్ద ఉన్నాము. మనం ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు అయితే నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న పిల్లలు కూడా గణనాథుని ఎత్తుకొని ఇక్కడ నిమజ్జన కార్యక్రమానికి అయితే తీసుకొస్తున్నారు. అయితే 1 ఫీట్ 5 ఫీట్ వరకు ఉన్న గణనాథులు అయితే ఇక్కడ బేబీ పాండ్స్ లో నిమజ్జనం చేసేలా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. నగర వ్యాప్తంగా బేబీ పాండ్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇలా చేయడం ద్వారా కొంతవరకు నీటి కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో అయితే ఆ గణనాథుని నిమజ్జనానికి అయితే వచ్చారో. మనం ఇప్పుడు భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? కొంపల్లి. హై విజన్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. బాగున్నాయి ఇక్కడ అన్ని ఏర్పాట్లు? చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్, ఏం రష్ లేకుండా. కొంతవరకు ఆలస్యం జరగకుండా అన్ని పనులు అయితే పూర్తి అవుతున్నాయని చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఆ చిన్న గణనాథుని అయితే వాటర్ లోకి జీహెచ్ఎంసీ సిబ్బంది తీసుకొని వెళ్ళడం మనం స్వయంగా చూస్తున్నాం కదా. ఇలా చేయడం ద్వారా నీటి కాలుష్యం కూడా జరగదు, టైం సేవ్ అవుతుంది, రష్ ఉండదు, త్వర త్వరగా పనులు కూడా పూర్తవుతాయని జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. బేబీ పాండ్స్ ని మొత్తం 77 బేబీ పాండ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. అయితే మనం చూడొచ్చు మొత్తానికి జీహెచ్ఎంసీ అధికారులు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ వీరాబాబుతో ప్రియాంక, హెచ్ఎండి హైదరాబాద్.